న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అభివృద్ధితో పాటు మరి రోడ్ల విషయంలో కూడా మనకు ఏదైతే పెద్దం నుంచి కూడా తాండూ వరకు డబుల్ రోడ్ కానీ, వికారాబాద్ తాండూ డబుల్ రోడ్ కానీ, మరి అన్ని మండలాల్లో కూడా రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది ఈ 4.5 సంవత్సరాల్లో. మరి అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా కూడా ఇలా ఏదైతే చెరువులు నిండి రైతులకు ఇలా పంటలు పండించాలంటే లాగోడి కూడా ప్రభుత్వమే ఇస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే మన సహకారుల దగ్గర పోయి అప్పు తీసుకొని రైతులు ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఒకప్పుడు కూడా రైతులందరూ కూడా భూమి పన్ను ఉండేది, భూమి పన్ను కట్టకపోతే మరి ఈడ్చుకపోయే పరిస్థితులు ఉండేది వెనుకట్లో. కానీ ఇప్పుడు అట్లా లేదు. దానికి మరి ఏదైతే రైతులకు ఉల్టా ఇలా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఇలా లాగోడి ఇస్తున్నది. మరి మొదటి విడతగా 4,000 ఎకరాకి ఇచ్చింది, మరి రెండో విడత కూడా ఈరోజు మరి 4,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మరి మేమే ఇచ్చేవాళ్ళం, కానీ ఎలక్షన్ ఉన్నందుకు మేము ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ కేసీఆర్ గారు మీ అకౌంట్లో వేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా రైతు చచ్చిపోతే కూడా 5 లక్షల మరి బీమా పథకం పెట్టి 1,000 కోట్ల రూపాయలు రైతుల పేరున కట్టిండు ముఖ్యమంత్రి గారు కట్టి, మరి ఎవరు చనిపోయినా కూడా వారం 10 రోజుల్లోపే మరి రైతుకు 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతున్నది. మరి ఈ విధంగా దేశంలో ఎక్కడైనటువంటి కార్యక్రమాలు పేదోళ్లకు మన ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. 24 గంటల కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాడు. అదేవిధంగా కుర్రగొల్ల యాదవులు కూడా గ్రామ గ్రామాల్లో కూడా మరి గొల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, చేపల సంఘాలు చేపలు ఇవ్వడం కానీ, గొల్లు చేపలు చెప్పడానికి చిన్నగా ఉండొచ్చు కానీ అది ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని కోట్లాది రూపాయలు మనం మాంసం తెచ్చుకోవడము, చేపలు తెచ్చుకోవడం జరుగుతున్నది. అయితే మన రాష్ట్రంలో మన తెలంగాణలో అటువంటి కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రాలకు వెళ్ళి తెలియకుండా ఇక్కడనే మీరు అందరూ కూడా బాగుపడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్యం కింద కానీ డబ్బులు, కళ్యాణ లక్ష్యం కూడా ఏంటంటే 51,000 ఇచ్చేది పెళ్లిలకు, 75,000 చేసారు, అది ఇప్పుడు 100,000 రూపాయలు చేశారు. దాని కూడా పెన్షన్లు కూడా పెన్షన్కి అవకాశం ఉన్నది. మరి అది ముఖ్యమంత్రి గారికి నోట మీరు అంతా వింటారు కాబట్టి మరి మీరు అందరూ కూడా దయచేసి గాజీపూర్లో కూడా 94 నుంచి కూడా మరి నాన్నరెడ్డి గారు పెద్దలు అందరూ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి యువకులు కానీ మహిళలు కానీ మరి పెద్ద ఎత్తున ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మెజార్టీ ఇస్తున్నారు. మరి అదే అభిమానంతో కూడా ఈ గాజీపూర్లో మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి నాన్నరెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఇవ్వడం కూడా జరుగుతున్నది. దయచేసి మీరు అందరూ కూడా మరి 1,000 ఓట్లున్నది, 200 లీడ్ ఇచ్చినారు, మరి నిజంగా కూడా చాలా మరి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి రేపు డిసెంబర్ 7 నాడు జరిగే ఎలక్షన్లో మీరందరూ కూడా మెజార్టీ ఇచ్చి మళ్ళీ కూడా అభివృద్ధికి కూడా మరి ఎందుకంటే అధికారానికి వచ్చే పార్టీ మనదే, ఇలా పేదల ముఖ్యమంత్రులు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, Google+, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.